ప్రభుత్వమే ఎయిడెడ్ విద్యా సంస్థలను నడపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గ నగరం ఎస్బీఆర్ఎం కాలేజ్ విద్యార్థులకు ధర్నా యత్నించారు. దీనిని ఆంక్షలతో అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ రేపల్లి డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్ రావుని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. విద్యార్థులు బైఠాయించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రదర్శనగా విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. విద్యార్థుల ఆందోళన చేస్తామంటే నోటి మాట ద్వారా విద్యా శాఖ మంత్రి